ముంబై ఇండియన్స్ కి మరో ఓటమి ఎదురైంది. అవును ఫ్రెండ్స్, ఎల్ఎస్జి వర్సెస్ ఎంఐ మ్యాచ్ లో లక్నో టీం 4 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించేసింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై టీం 144 పరుగులే చేయగలిగింది. ఎంఐ నుండి వదేరా 46 రన్స్, టిమ్ డేవిడ్ 35 రన్స్, ఇషాన్ కిషన్ 32 రన్స్ చేయడంతో ఆ మాత్రం స్కోర్ నైనా చేయగలిగింది. మిగతా ప్లేయర్స్ పెద్దగా స్కోర్ సాధించకుండానే పెవీలియన్ కి చేరిపోయారు. ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయితే గోల్డెన్ డక్ అయ్యాడు. ఇక 145 పరుగుల టార్గెట్ ఛేదనలో మార్కస్ ట్వెనిస్ మళ్లీ అదరగొట్టేశాడు. జస్ట్ 45 బంతుల్లోనే 2 సిక్స్లు 8 ఫోర్లతో 62 రన్స్ సాధించాడు. అంతకుముందు కేఎల్ రాహుల్ 28 పరుగులు కొట్టాడు. టార్గెట్ పెద్దది కాకపోవడంతో కూల్ గా ఆడి గెలుద్దామనుకున్న లక్నో టీం కొన్ని వికెట్స్ కోల్పోయినా పూరన్ క్రీజ్ లోనే ఉండి మ్యాచ్ ని గెలిపించేశాడు. ఇలా లక్నో టీం ముంబైకి మరో ఓటమి రుచి చూపించింది. దీంతో ఎల్ఎస్జి పాయింట్స్ టేబుల్లో 6 విజయాలతో 3వ స్థానానికి చేరుకుంది. మరి లక్నో టీం ఖచ్చితంగా ప్లే ఆఫ్ కి చేరుతుందంటారా? కామెంట్ చేయండి.